అవగౌనేష్ కి స్వాగతం. బైంసాపట్నంలోని మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పలు సమస్యాత్మక పోలింగ్ బూతులలో జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తును నిర్వహించారు. అరే ఆధార్ కార్డ్ కంపల్సరీ లేదా ఓటర్ ఐడి కార్డ్ బైంసాపట్నంలోని పలు పోలింగ్ బూత్లను రాష్ట్ర ఎన్నికల అధికారి శృతి ఓజా, జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి, బైంసా మున్సిపల్ ప్రత్యేక అధికారి భాస్కర్ రావు, జిల్లా ఎస్పీ శశిధర్ రాజు సమస్యాత్మక పోలింగ్ బూత్లను సందర్శించారు.
మహిసాపట్నంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కొనసాగింది. ప్రజలు ఉత్సాహంగా పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా తదితర ప్రాంతాల నుంచి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బైసాలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసే సమయానికి 64.70% పోలింగ్ నమోదు అయింది. బైసాలో మొత్తం ఓటర్లు 37,083 ఉండగా అందులో 23,994 ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు. అనంతరం బ్యాలెట్ బాక్సులను నిర్మల్ జిల్లాకు తరలించారు. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.